నెల్లూరు జిల్లా సంఘంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. బీరాపేరు సమీపంలో ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం సంఘంలో చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వసతులను పరిశీలించారు. చెత్త సంపద కేంద్రంలో వానపాములను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉపాధి హామీలో ప్రస్తుతం రోజుకు 60,000 మంది కూలీలు హాజరవుతున్నారని అన్నారు. ప్రజలు ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడ మట్టి పనులు అవసరమున్నా ఉపాధి హామీ సిబ్బందితో ప్రజలు మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, డ్వామా పీడీ, తహసీల్దార్ సోమల నాయక్, ఎంపీడీఓ అప్పాజీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సంఘం మండలంలో ఒక 2 లొకేషన్స్ చూడటం జరిగింది. ఒకటి ఉపాధి హామీ పథకం కింద ఏమేమి పనులు జరుగుతున్నాయని చెప్పి, మరొకటి ఇప్పుడు పక్కన ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఫీల్డ్ ఛానల్ వర్క్ అయితే చూడటం జరిగింది. అక్కడ వచ్చేసిన వర్కర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనకు జిల్లాలో సుమారుగా ఒక 60,000 మంది దాకా రోజు ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నారు. ప్రతిరోజు అది 100,000 దాకా పెంచుకోవాలని కోరుతున్నాము. సో ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి, ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో డిఎల్తో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకు రావాలి అని కోరుతున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ఫీల్ ఛానల్ వరకు ఏదైనా గ్రావెల్ రోడ్స్ కానీ అలాంటివి ఏదైనా పనులు కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి ఏపీఓ లోకల్ ఏపీఓతో మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపించినట్లయితే ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము. మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ వర్కులు కొద్దిగా ఫాస్ట్గానే వేగవంతంగా చేయాలి అని చెప్పి అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఇంకా ఉన్నది, మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారు 1 నెల మాత్రమే ఉంది. ఈ నెలలో ఖచ్చితంగా 100,000 మ్యాండేట్ చేయలేనట్లు అయితే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది. దయచేసి సిబ్బందులందరూ కూడా అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము. అదొకటి విషయం. రెండోది, సేమ్ మండలాల్లోనే దగ్గర 3-4 కిలోమీటర్ దూరంలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. జిల్లాలో ఒక సుమారుగా 37 పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నదిలో అయితే దానిలో ఒక 20 గ్రామ పంచాయతీలు చేసుకుని స్టేజ్లో ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు అంటే వర్కింగ్ లేని పరిస్థితులు, అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్ లేని ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజులు వర్కింగ్కి తీసుకొస్తాము. ఎందుకంటే మనం చూసినదిలో అయితే ఇప్పుడు పంచాయతీ మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి. అదేవిధంగా 15 ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా 30% దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి. సో ఇది రెండు కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి విసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి. అదేవిధంగా ఒక 2-3 డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసిన వాళ్ళైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రైతు సాధికార సంస్థ, ZBNF యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తాం అనుకున్నాము. అదేవిధంగా పీడీ డ్వామా ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా వర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించినదిలే ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము. ఈ 2 యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీలకు అవకాశం అయితే వస్తాయి. ఇది ఖచ్చితంగా చేస్తాము. వచ్చిన రాబోయిన రోజులో పీడీ డోమా, అదేవిధంగా డిపిఓ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురుతో ఒక కంపైన్ మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ ఫళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 379 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహెంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.